వేములవాడ నియోజకవర్గంలో పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వేములవాడలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలించిన పిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మరియు వేములవాడ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాకర వెంకటస్వామి, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు పుల్కం రాజు, పీర్ మహమ్మద్, చిక్కుటి శ్రీహరి, పులి రాంబాబు, కనికరపు రాకేష్, అదేవిధంగా నాకుల రాము గౌడ్, ముప్పిడి శ్రీధర్, నెరిల్లి శ్రీధర్ గౌడ్, వస్తాది కృష్ణ గౌడ్, నాకుల విష్ణు, అక్కనపల్లి నరేష్, దండుగుల తిరుపతి, ముంజా ఉమేందర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మరియు నాయకులకు, కార్యకర్తలకు ఆది శరణని గెలిపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మనందరము ఏకతాటిపైకి వచ్చి అందరం కష్టపడి ఆది శరణని గెలిపించుకొని మన సమస్యలు ఏదైనా కానీ పరిష్కరించుకుందామని మన ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున జరిగినటువంటి శాసనసభ ఫలితాలలో వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గారికి పట్టం కట్టిన సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్తో సాధ్యమని ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది. నవంబర్ రోజున మన వేములవాడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాసును గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కు, అందుకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నేను అభివందనలు తెలియజేస్తున్నాను. వేములవాడ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు ఆది శ్రీను కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 30వ తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో మేము ప్రజల్ని వేడుకున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వాదం గెలిపియండి, అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి జరుగుతుంది వేములవాడ నియోజకవర్గం అని చెప్పినాం. మాట తప్పకుండా ఆశీర్వాద గారికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వేములవాడ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికారం లేకున్నప్పటికైనా ప్రజల వెంటే ఉన్న నాయకుడు, ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టిన మీరు, మీరు ఏ విషయంలో అయినా ఏ సమస్యలైనా ఆదిశ్రీనాథ ఇంటికి వచ్చి ఆదిశ్రీనాథ నిలిచి అడగచ్చు, ఆ పనులు చేసుకోవచ్చు. గతంలో ఉన్న నాయకులు అందుబాటులో లేరు, ప్రజలంతా విసిగిపోయిండ్లు. ఈసారి 24 గంటలు ఆదిశ్రీనాథ పనిచేయడానికి వేములవాడ పట్టణంలో ఇల్లు ఉన్నది, నివాసం ఉన్నది, ఇక్కడనే ఉంటాడు, పనిచేసే దమ్ము ధైర్యం ఉన్నది. అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, వేములవాడ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. వేములవాడ కాన్సెన్స్ ప్రజలకు, సోదరి సోదరిమళ్లకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మొన్న జరిగిన 30వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ, పెద్దలు బలహీన వర్గాల అభ్యర్థి అయిన ఆది శ్రీనివాస్ గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతోని స్థానికంగా ఎమ్మెల్యేలు చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు అనంటే అల్పేరుగని పోరాటం చేసి 20 సంవత్సరాల సొంది అల్పేరుగని పోరాటం చేసి ఇలా ప్రజాక్షేమం కోసం, ప్రజల కోసమే పనిచేస్తున్న బలహీన వర్గాల వ్యక్తి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఈ అటు చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాష్ట్ర మినిస్టర్ నుంచి వాళ్ళ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకో బీజేపీ అభ్యర్థి కేంద్ర మినిస్టర్ నుంచి వారసత్వం నుంచి వారి కొడుకుగా వచ్చిన వ్యక్తి, కార్పొరేట్ వ్యవస్థలో ఇలా విచ్చల విడిగా పైసలు వంచినా కూడా ప్రేమ అభిమానం కొద్దీ ప్రజలు ఆదరించి ఇలా అత్యధిక మేయర్తో పెద్దలు ఆది శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా చేయడం అనేది ప్రజల విజయంగా భావిస్తున్నాం. ఎందుకు అని అంటే ఒక విధంగా చూడండి, ఇలా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, లేకున్నా కూడా, అధికారం లేకున్నా కూడా ప్రజాక్షేమం కోసమే ప్రతినిత్యం ఇలా ప్రజల గురించి
తిరిగి మానవత వ్యక్తి పెద్దలు ఆశీర్వాస్ గారు ఇలా డబ్బు ప్రభావం కూడా పక్కకు పెట్టి ప్రజలు ఏకతాటిపై నిలిచి ఇలా ఆశీర్వాస్ గారికి ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఇలా ప్రజల తీర్పుగా భావిస్తున్నాం ఈ 5 సంవత్సరాలు ప్రజాక్షేమం కోసం ముందంజల ఉంటాడు ప్రతినిధ్యం ప్రతి వ్యక్తి కూడా అచ్చి కలిసే విధంగా పక్కపండి కూర్చుండి విషయాలు చెప్పే విధంగా ఉంటారని కూడా భావిస్తున్నాం వారి లెక్క దురలపాలన లెక్క ఒక మంత్రి గాని ఎమ్మెల్యే గాని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పక్కకు తోర్చే విధంగా ఏ వ్యక్తిని కూడా సామాన్య మానవుని కలవకుండా 10 సంవత్సరాలు బలహీన వర్గాలను అణగదొక్కే విధంగా చేశారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పకుండా ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం।